ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 8 నేను చదువుతున్నా. ఒక రాజ్యమందు బీదను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడేలా దానికి ఆశ్చర్యపడకము. ఏంటి ఒక రాజ్యాల స్థితి ఎలా ఉంటుంది? ఏ విధంగా పక్షపాతం ఉంటుంది? ఏ విధంగా బీదలు దోచబడే వారు ఉంటారు? ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు? మధ్య తరగతిలో ఉన్నవారు అట్టి ఇటు కాకుండా ఊగిసలాడతారు? బీదరకులు ఉన్న వారి యొక్క పరిస్థితి అంతా ప్రమాదకరంగా మారే వాతావరణం ఉన్నది. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు. ధర్మము న్యాయం బలత్కారం అంటే ఏంటి? బలత్కారం అంటే అధికారపు పరిస్థితి. ధర్మం అనేది లేదు, తమ ఇష్టం నెరవేర్చుకోవడంలో. ఈడమీన్ ఏం చేశాడు? 50 సంవత్సరాలు గడాఫీ ఏ రీతిగా ప్రజలను పాలించాడు, చివరికి అదే ప్రజలు తరిమేశారు, అదే ప్రజలు బూట్ కాళ్ళతో తన్నేశారు, అదే ప్రజలు పోటు మీద పోటు పొడిచారు, దాక్కున్నాడు, ఒక తోరలోకి వెళ్ళిపోయి. ఏంటి లోకరాజ్యములు తమ ఇష్టం చేసుకోవడానికి? ఈడమీన్ చివరికి ఏమయ్యాడు? క్యాన్సర్తో చచ్చిపోయాడు. మనుషులు అవయవాలు కోసం తినేవాడు, నచ్చిన ఆడవాళ్ళు పిలుచుకుని వాళ్ళు చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేవాడట అవయవాలు. అవసరమైనప్పుడు ఫ్రై చేసుకుని తినేవాడట. ఏమి మృగాలు ఈ మృగాలు! వాళ్ళకి అతేమైంది? వాళ్ళ పరిస్థితులు ఎక్కడున్నారు? నిలవగ లేఖనం నువ్వు జాగ్రత్త గమనించడం ఎంత అవసరమో. బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడి దానికి ఆశ్చర్యపడకము. అధికారము నందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నందిన వారున్నారు, మరియు వారి మరి ఎక్కువైన అధికారము నందిన వాడు, ఫైనల్ వారు నుంచి వాడులోకి వచ్చేసింది ఆయన. అధికారం కలిగిన వారు ఉన్నారు, వారికంటే ఎక్కువ అధికారం కలిగిన పై అధికారం కలిగిన వారు ఉన్నారు, వారికంటే అధికారం కలిగిన వాడు ఒక్కడున్నాడు. దానియేలు ప్రవచనాన్ని మీరు జాగ్రత్త చదివితే దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు అని అర్థం. దేవుడు న్యాయవంతుడు, అందుచేతనే దానియేలు అనేక స్వప్నాలు, దర్శనాలు, ప్రవచనాలు. దానియేలు ప్రవచనం దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలు కూర్చున్న సత్యముల ఉపదేశం అది. నువ్వు 7:13-14 దగ్గరకు వస్తే దానియేలు ప్రవచనంలో యేసుప్రభువు నువ్వు అక్కడ చూస్తావు, యెహోవా దేవుని నువ్వు అక్కడ చూస్తావు. అధికారం ఏ రీతిగా పరిశుద్ధుల అధికారం అవుతుందో 7 వచ్చేసరికి ఏ గొప్ప దర్శనాన్ని దానియేలు పొందిన వాడే. నీతి అధికారం ఎలా మనిషి కుమారుడిగా ఒక గొర్రె పిల్లగా తను తాను రిక్తుడిగా శిలువ మరణం పొందడానికి అప్పగించుకున్నవాడుగా వచ్చిన ఆయన ఎవరు? దానియేలు గ్రంథం 7:13-14 వచ్చినారు. నా రాత్రి గల దర్శనం ఇంకా నువ్వు చూచుండగా అక్కడ ఉన్నాడండి, ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకని వచ్చి ఆ మహావృద్ధుడగ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలో తేబడెను, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించుచున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి అంది. ఆయన ఏదో పరిచయం చేసినవాడుగా కనపడుతున్నాడు, కానీ సర్వాధికారి, సర్వాధికారి అయిన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంత గొప్పవాడు. మీకు పరిచయం చేయడానికి వచ్చాను, భోజన పంక్తిని మిమ్మల్ని కూర్చోబెట్టి నేను పరిచయం చేస్తున్నాను. బోధకుడు యజమాయిన అయిన వాడు ఎలాగ చేసినాడులా, మీరును ఒకరికి ఒకడు ఎలాగని చేయడి, మీకు మాదిరి ఉంచుటకు ఎలాగ చేసి తిని
నువ్వేమనుకుంటున్నావు ఆయన గురించి? యేసుప్రభు అంటే దిక్కుమాలిన వాడిగా, సిలువ వేయబడిన వాడిగా, చేతకాని వాడిగా నిన్ను లేవనెత్తడానికి ఆ సిలువ, ఈ వ్యవస్థకు ప్రేమ తత్వాన్ని నిజత్వాన్ని రుజువు చేయడానికి ఆ సిలువ, పాప పరిహారార్థమైన యజ్ఞ పశువుగా ప్రాణం పెట్టడానికి ఆ సిలువ, దైవత్వం యొక్క నిజత్వాన్ని రుజువు చేయడానికి పునరుద్ధానములు, దేవుని మహా ఉన్నతమైన స్థితిగతుల్లోనికి ఎక్కి వెళ్ళేదానికి ఆ జీవప్రదమైన ఏర్పాటే పునరుద్ధానం. యేసుక్రీస్తులో మరణమే చూస్తున్నావా? నువ్వు పునరుద్ధానం చూస్తున్నావా? యేసుక్రీస్తులకే లోక సంబంధమైన కొన్ని మేళ్లను చూస్తున్నావా? క్రీస్తులో మహిమను చూస్తున్నావా? ఈ లోక సంబంధమైన పరిస్థితులు మట్టుకే నీ మనసు యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఈ మేలు జరుగుతాయని ఆ పిచ్చి ఆలోచనలోనే నీ జీవితాన్ని సరిపెట్టుకుని చెడు పిచ్చోడిగా మారిపోవడానికి నువ్వు తెగబడుతున్నావా? లేక మహిమకు ఎక్కి వెళ్ళిన ప్రభు యేసు క్రీస్తు యొక్క ఏర్పాటును నీ కొరకు స్థలం అక్కడ ఉన్నది సిద్ధపరచడం అనే ఏర్పాటు ఉన్నదని నువ్వు గుర్తిస్తే ఎవరి కాలపు కుటుంబ ఆరాధనలో, ఈ కుటుంబం ఆత్మీయ కుటుంబంలో నీ కొరకున్న ఏర్పాటు ఎంత విశేషమంది.